మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో వైసీపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయా? పార్టీలో పట్టున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పక్క నియోజకవర్గంపై కన్నేశారా? గురజాల నుంచి తమ్ముడిని బరిలోకి దింపడానికి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారా? పిన్నెల్లి వ్యవహారం సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి తలనొప్పిగా మారిందా? వచ్చే ఎన్నికల్లో కాసును కాదని పిన్నెల్లి తమ్ముడికి అధిష్టానం సీటు కేటాయిస్తుందా? జిల్లాలో మళ్లీ టీడీపీ బలం పుంజుకుంటోందా? ఒకే పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరో నియోజకవర్గంలో తలదూర్చడం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? గుంటూరు జిల్లా వైసీపీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హడావిడి చేస్తున్నారా? మాచర్లి ఎమ్మెల్యేగా ఉండి పక్క నియోజకవర్గం గురజాలపై కన్నేశారా? వచ్చే ఎన్నికల్లో అన్న మాచర్ల నుంచి తమ్ముడు గురజాల నుంచి పోటీ చేయడానికి స్కెచ్ వేశారా? ఇప్పటినుంచే గురజాలలో పట్టు సాధించడానికి పిన్నెల్లి యత్నిస్తున్నారా? మరి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కాదని పిన్నెల్లి సోదరుడికి అధిష్టానం సీటు కేటాయించేంత సీనుందా? కోళ్ల పందాలకు పెట్టింది పేరు పల్నాడు. అలాంటి సీమలో ఇప్పుడు వైసీపీ నేతల మధ్య కోట్లాట జరుగుతోందని టాక్. పల్నాడు ప్రాంతాన్ని ఒకప్పుడు నాగమ్మ శాసిస్తే అదే గడ్డను ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శాసిస్తున్నాడనేది పార్టీ శ్రేణుల మాట. ప్రస్తుతం పల్నాడులో భాగమైన మాచర్ల నియోజకవర్గానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే. ఇదే సెగ్మెంట్ నుంచి ఆయన వరుసగా 4 సార్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన తర్వాత కూడా ఆయనే ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ హవా మాత్రం ఆ నియోజకవర్గంలో అంతంత మాత్రమే. సార్వత్రిక ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా ఆయన రంగంలోకి దిగితే వారు వన్ సైడ్ అనేది పార్టీ శ్రేణుల మాట. ఇటీవల పట్టపగలు టీడీపీ నేతలని కర్రలు రాడ్లతో వెంటాడి కొట్టి విమర్శల పాలయ్యారు. ప్రతిపక్ష పార్టీనే కాదు, సొంత పార్టీ నేతలను వదిలిపెట్టడం లేదని ప్రచారం జరుగుతోంది. పక్కనున్న గురజాల నియోజకవర్గంపై ఆయన కన్ను పడినట్లు టాక్ వినిపిస్తోంది. మాచర్లలో తిరుగులేని నేతగా ఉన్న పిన్నెల్లి పక్క నియోజకవర్గం వైపు ఎందుకు చూస్తారనే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. పిన్నెల్లి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం వెనుక ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి కృషి అంతా ఇంతా కాదు. అలాంటి తన తమ్ముడికి పొలిటికల్ గా తిరుగులేని గిఫ్ట్ ఇవ్వాలని పిన్నెల్లి భావిస్తున్నట్లు ఆయన అనుచర వర్గం గుసగుసలాడుతోంది. గిఫ్ట్ అంటే అల్లాటప్ప గిఫ్ట్ కాదు, ఎమ్మెల్యేగా గెలిపించడమేనట. అందుకే తన తమ్ముడికి గురజాల సీటు ఇప్పించుకోవడానికి పక్కా స్విచ్ వేశారనే టాక్ వినిపిస్తూ ఉంటాయి. అదే జరిగితే మరి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది. కాసు మహేష్ రెడ్డిని అధిష్టానం అంత ఈజీగా దూరం పెడుతుందా? మహేష్ రెడ్డిని కాదని వెంకట్రామిరెడ్డికి టికెట్ ఇస్తుందా? ఇలా రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. పైగా మహేష్ రెడ్డి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు. దీంతో మహేష్ రెడ్డిని కాదని పిన్నెల్లి సోదరుడికి సీటును అప్పగించే పరిస్థితి లేదని కాసు వర్గం వాదిస్తోంది. అంతేకాదు, గురజాలలో జరిగిన కొన్ని కార్యక్రమాలను పిన్నెల్లి స్వయంగా చూసుకోవడం కాసుకు నచ్చడం లేదనేది ఆయన సన్నిహితుల మాట. ఇదే ఇద్దరి మధ్య విభేదాలకు కారణమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురజాల నియోజకవర్గంలోని గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో గురజాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దాచేపల్లిని కాసు మహేష్ రెడ్డి చూశారు. గురజాలను పిన్నెల్లి ఏకపక్షంగా గెలిపించుకున్నారు. మొత్తం 20 వార్డులకు 17 వార్డులను సొంతం చేసుకున్నారు. మరోవైపు కాసు మహేష్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న దాచేపల్లి నగర పంచాయతీలో మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా వైసీపీ గెలిచింది. మొత్తం 20 వార్డులకు కేవలం 11 వార్డులనే వైసీపీ సొంతం చేసుకుంది. మిగిలిన వార్డులను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. ఎన్నికల తర్వాత జరిగిన మీడియా సమావేశంలో సైతం పిన్నెల్లి బలమైన వాయిస్ వినిపిస్తే కాసు మహేష్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. దీంతో పిన్నెల్లి చూపు గురజాల వైపు ఉందనే చర్చ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉన్న పరిస్థితి ఉండే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష టీడీపీ ఫోకస్ పెట్టింది. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది.
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రస్తుతానికి వైసీపీ హవానే కొనసాగుతున్నా 2019 ఎలక్షన్స్ తో పోల్చితే టీడీపీ ఓటు బ్యాంక్ మాత్రం భారీగా పెరిగింది. ఇంకా ఎన్నికలకు 2 ఏళ్లకు పైగా టైం ఉండడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ నేతలు పక్కా వ్యూహాలను రెడీ చేస్తున్నట్లు టాక్. మరోవైపు ఏ ఎన్నికలైనా వార్ వన్ సైడ్ చేసే పిన్నెల్లి కుటుంబానికే సీటు వస్తుందని ఆయన వర్గం అంటుంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కాదని, సీటు పిన్నెల్లి తమ్ముడికిచ్చే పరిస్థితి లేదని కాసు వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉండడంతో ఆలోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే భయం రెండు వర్గాల్లోనూ ఉంది.